పట్ల జిల్లా రేపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పోర్టు మేరకు వెళ్లేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యుల హౌస్ అరెస్టులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. బాపట్ల జిల్లా రేపల్లెలో మద్యం మరణాలపై కూడా టీడీపీ అధిష్టానం నిజ నిర్ధారణ కమిటీని వేసింది. రేపల్లి మండలం పోటు మెరక గ్రామంలో 2 రోజుల క్రితం ఒక ఫంక్షన్లో మద్యం తాగిన వ్యక్తులు ఇద్దరు మరణించగా మరొక 4కు అస్వస్థతకు గురయ్యారు. దీనిపై కూడా తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ కమిటీ వేసింది. ఆ నిజ నిర్ధారణ కమిటీలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి నక్కానంద్ బాబు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, బొద్దా వెంకన్న పట్టాభితో పాటు మరికొంతమంది టీడీపీ నేతలు ఉన్నారు. అయితే ఈరోజు రేపల్లి మండలం పోటు మేరకు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఏం జరిగిందని తెలుసుకునే ప్రయత్నం చేసేందుకు వెళ్ళనున్నారు. అయితే పోలీసులు రేపల్లికి అనుమతి లేదంటూ కూడా టీడీపీ నేతలు మొత్తాన్ని గత రాత్రి నుంచి ముందస్తు హౌస్ అరెస్టులు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఇంటి వద్ద ఉన్నాము. ఆయన్ని ఈరోజు రేపల్లి వెళ్తున్నారా లేదా అసలు ఎందుకు వెళ్తున్నారు సార్ చెప్పండి. ఈరోజు రేపల్లి ఎందుకు వెళ్తున్నారు ఏంటి సార్? ఇటీవల 2 రోజుల క్రితం రేపల్లి మండలం పోతుమరక గ్రామంలో జరిగినటువంటి మద్యం మరణాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి బాధితుల్ని పరామర్శించి వాస్తవాలు నిజ నిర్ధారణ చేసుకోవడానికి పార్టీ తరఫున మేము కమిటీగా అక్కడికి వెళ్ళడానికి నిర్ణయించాం. ఇది పెద్ద ఫార్స్గా తయారైపోయింది. పోలీస్ శాఖకి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని ఎక్కడికక్కడ అడ్డుకోవటం, ఇబ్బంది పెట్టడం, గృహ నిర్బంధాలు, ప్రాథమిక హక్కులు, మాకున్నటువంటి ప్రాథమిక హక్కులన్నీ కూడా హరించేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా ఈ రాష్ట్రంలో ప్రజలు చూస్తూ ఉన్నారు. స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేకుండా పోయింది. ఎందుకు వీళ్ళు ఉలికి పడతా ఉన్నారు? మద్యం మరణాలు కల్తీ మద్యం దాగి మరణించారని మేము ఆపాదిస్తూ ఉన్నాం అనుకుందాం. మీరెందుకు ఉలికి పడతా ఉన్నారు? ప్రభుత్వం చెప్పాల్సినటువంటి సమాధానం, ల్యాబ్ రిపోర్టులు రావాలని చెప్పి చెప్పారు మీరు. ఓకే, ఏం జరిగిందో వాళ్ళు చెప్తారు, మమ్మల్ని ఉన్నాయండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక గత 3 సంవత్సరాల నుంచి మద్యం పాలసీ ఏ విధంగా తయారు చేశారు, మద్యం పాలసీ ద్వారా ఏ విధంగా 1000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి కానీ తన తాబేదారులు కానీ అతని యొక్క ఏజెంట్లు కానీ బినామీలు కానీ ఏ విధంగా దోచుకుంటా ఉన్నారనేది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అనేక ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చినాయి. వీళ్ళు తయారు చేసినటువంటి మద్యం, పాత మద్యం బ్రాండ్లన్నీ కూడా తీసేసి దాదాపు 109 బ్రాండ్స్కి, కొత్త బ్రాండ్స్కి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక కొత్త బ్రాండ్స్ రిలీజ్ చేశామని చెప్పి వాళ్ళు ఆర్టీఐ యాక్ట్ ద్వారా ఇచ్చారు. వాళ్ళు ఇవాళ బుకా ఇస్తున్నారు, మాకు సంబంధం లేదు. వాళ్ళు యాక్ట్ ద్వారా, వాళ్ళు సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్నటువంటి దీనిలోనే రిపోర్ట్లోనే 109 బ్రాండ్లు కొత్త ఇచ్చామన్నారు. ఇవన్నీ కూడా డిస్టిలరీస్ అన్ని కూడా ఉన్న డిస్టిలరీస్ అన్ని ఓనర్స్ని బెదిరించేసి కబ్జా చేసి లాక్కొని వీళ్ళ స్టాంపులు వేసి వీళ్ళ బ్రాండ్స్ తయారు చేసి ప్రజల మీద కుదులుతూ ఉన్నారు. గతంలో ల్యాబ్లో రిపోర్ట్స్ వచ్చినాయి. ఇటీవల కాలంలో హెచ్జిఎస్ ల్యాబ్ అని చెప్పి చెన్నై ల్యాబ్ కూడా స్పష్టంగా కొన్ని బ్రాండ్స్ని వీళ్ళు టెస్ట్ చేసి దానిలో ఏ విష పదార్థాలు ఉన్నాయి, అవి తాగటం వల్ల ప్రజలకు వస్తున్నటువంటి ఇబ్బంది ఏంటి, ఏ జబ్బులు బారిన పడతా ఉన్నారు, దీర్ఘకాలికంగా వాళ్ళు ఏ విధమైనటువంటి అనారోగ్యం పాలవుతారో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా బుకా ఇస్తూ ఉన్నారు. రమ్మంటే రమ్మనండి, ఇంకో టెస్ట్ ఇంకో ల్యాబ్లో చేపిద్దాం. ఇప్పుడు ఇచ్చినటువంటి నేను చెప్తా ఉన్నాం, మేము క్లియర్గా చెప్పాం. ఆ ల్యాబ్కి సంబంధించినటువంటి సైంటిస్టులు కూడా వచ్చి మాట్లాడారు మీడియాకి, వీళ్ళు ఈ విధంగా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతూ ఉన్నారు ఇవి. అంటే ఎంత దారుణం అంటే ఇవి కూడా మద్యం మీద ఆదాయం ఏ విధంగా దోచుకుంటున్నారనేది అందరికీ తెలుసు. అక్కడ డిజిటల్ లావాదేవీలు ఉండవు, డైరెక్ట్గా క్యాష్ పేమెంటే. అంటే ఏ రోజు వసూళ్ళు ఆ రోజు ఆయన ఇంటికి చేరాలి, ముఖ్యమంత్రి ఇంటికి చేరాలి సాయంత్రానికి. విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వాళ్ళ అల్లుడికి సంబంధించినటువంటి ఆదాయం డిస్టిలరీస్ దాదాపు 1600 కోట్లు 2 సంవత్సరాల్లో ఒక్క ఆదాయం డిస్టిలరీస్ నుంచే మద్యం కొనుగోలు చేశారంటే గవర్నమెంట్. విజయసాయిరెడ్డి ఎవడండి? ఏటూ కాదా? జగన్మోహన్ రెడ్డి ఆ కేసుల్లో ఏవన్నైతే అతను ఏటూ? వీళ్ళంతా ఒకటి కాదా? ఓ సిండికేట్ కాదా? మొత్తం ముఠా కోరే వారాలు కదా వీళ్ళే. విజయసాయిరెడ్డి అల్లుడికి వాటాలు ఉన్నటువంటి కంపెనీల్లో, మద్యం కంపెనీల్లో జగన్మోహన్ రెడ్డికి వాటాలు ఉన్నాయంటే అది వాస్తవం అవాస్తవం అయిద్దా? ఈ వాస్తవాలన్నీ కప్పిపుచ్చుకొని ఇవాళ మీరు చేసేటటువంటి మద్యం తయారీ వల్ల అమాయకులు చనిపోతూ ఉన్నారు, పేదవాడు చనిపోతూ ఉన్నాడు, చీప్ లెక్కర్ ఇష్టం వచ్చారు 1000 కోట్ల రూపాయలు దోచుకుంటూ ఉన్నారు, వాటిలో కల్తీ మద్యం అమ్ముతూ ఉన్నారు, దీనివల్ల దీర్ఘకాలిక రోగాలు బారిన పడతా ఉన్నారు ప్రజలు, పేదవాళ్ళు అనారోగ్యం బారిన పడి అనేక రకాల 1000 కోట్లు ఆ విధంగా కూడా నష్టపోతూ ఉన్నారు. చెలో పోతుమెరక గ్రామానికి సంబంధించి ఓవర్ 2 స్టూడియో.